హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ సక్సెస్ డ్రైవ్ తెలుగు. సో ఫ్రెండ్స్, మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవడం వల్ల మన సబ్స్క్రైబర్ మహమ్మద్ సిరాజుద్దీన్ అనే అబ్బాయి, థ్యాంక్ యూ బ్రో, మొన్న మీ వీడియో చూసి ఇంటర్వ్యూకి వెళ్ళా. నాకు క్యూఏలో జాబ్ వచ్చింది, గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్లో 17th జాయినింగ్ అంటున్నారనమాట. కంగ్రాచులేషన్స్ బ్రదర్. సో మన ఛానల్ని ఫాలో అయితే పక్క జాబ్ అయితే వస్తుందన్నమాట. అందుకే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, క్లాస్మేట్స్కి అందరికీ షేర్ చేస్తే వాళ్ళకు కూడా మంచి జాబ్ నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. సో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకు మన శ్రీకాకుళంలో మెగా జాబ్ మేళ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఫ్రెషర్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. 2 కంపెనీల్లోనైతే ఇంటర్వ్యూస్ అయితే జరుగుతున్నాయి అన్నమాట. 10th క్లాస్ ఐటీఐ, ఇంటర్మీడియట్, డిప్లొమా, డిగ్రీ చదువుకున్న ప్రతి ఒక్కరు అయితే అప్లై చేసుకోవచ్చు అన్నమాట. మన ఛానల్ నుంచి ఇంత మంచి ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ మేము మీకు ఫ్రీగా వీడియో రూపంలో అందిస్తున్నాం కదా, మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. వివేకంతో ఆలోచించండి, ఆలోచించి సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతకన్నా ముందు ఈ జాబ్ నోటిఫికేషన్ ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఎన్ని లైక్స్ చేస్తే మాకు అంత ఎంకరేజ్మెంట్గా ఉంటుందన్నమాట. ఆల్రెడీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తూ వీడియో చూస్తున్నట్లయితే థ్యాంక్ యూ సో మచ్. సో జాబ్ వివరాల్లోకి వచ్చేసరికి శ్రీకాకుళం డిస్టిక్లో అయితే వైఎస్కే ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్లో ఐటీఐ టెక్నీషియన్, టెక్నికల్ సపోర్టు, 10th ఇంటర్మీడియట్, ఐటీఐ ఎనీ డిగ్రీ చదువుకున్న వాళ్ళకి అయితే 11,000 to 20,000 అయితే ఇస్తారనమాట. కడపలో అయితే జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది. మెయిల్ క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోండి. H1 HR సొల్యూషన్స్లో వచ్చేసరికి కస్టమర్ ఎగ్జిక్యూటివ్గా 10th నుంచి ఎన్ని డిగ్రీ చదువుకొని టెక్నీషియన్గా ఐటీఐ డిప్లొమా ఎలక్ట్రికల్, క్వాలిటీ ఇన్స్పెక్టర్గా బీటెక్ మెకానికల్ అయితే ఉండాలన్నమాట. శాలరీ వచ్చేసరికి అద్దరిపోయింది, 15,000 to 22,000 అయితే ఇస్తారనమాట. విశాఖపట్నం, విజయనగరం, విజయవాడ, హైదరాబాద్, బెంగళూరులో అయితే ఉంటుందన్నమాట. మెయిల్ అండ్ ఫీమేల్ అందరూ అప్లై చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో వైఎస్కే ఇన్ఫోటెక్ మరియు H1 HR హ్యూమన్ రిసోర్స్లోనైతే ఇంటర్వ్యూస్ గురించి అయితే తెలుసుకున్నాం కదా. సో ఈ జాబ్ నోటిఫికేషన్కి మీరు అప్లై చేయాలనుకుంటే నెహ్రూ యువ కేంద్రం నియరర్ RTC బస్టాండ్ శ్రీకాకుళంలో అయితే జరుగుతుందన్నమాట. 18th July 2023 10 AM నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాయి అన్నమాట. సో మీరు రిజిస్టర్ చేసుకోవాలంటే ఈ లింక్ వచ్చేసరికి నా కమెంట్ బాక్స్లో అయితే ఇస్తాను, అదేవిధంగా నా డిస్క్రిప్షన్లో కూడా ఉంటుందన్నమాట. మీకు ఏ డౌట్ వచ్చినా ఇక్కడ ఇచ్చిన M వేణుగోపాల్ మరియు వెంకటరమణ కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇది జాబ్ వేకెన్సీ డీటెయిల్స్. కంపెనీ నుంచి రిలీజ్ అయిన వెంటనే జాబ్ వేకెన్సీ డీటెయిల్స్ ఎప్పటికప్పుడు మీరు పొందాలనుకుంటే మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అదేవిధంగా ఈ జాబ్ లొకేషన్కి ఎవరైనా సూటబుల్ అయినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, క్లాస్మేట్స్కి, సీనియర్స్కి, జూనియర్స్కి వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టా, లింక్డ్ఇన్, టెలిగ్రామ్లో అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.